చిరాకులు పరాకులు నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు. కూడా రాడు కదో, నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఆ కుటుంబం ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థ్యాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాతదాసు నాయకు లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీ ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్. కిట్టయ్యా, కిట్టు, నీ మెడ నిమురుతాను, నిమురుతాను. నేను జడలో మల్లెలు పెట్టుకుంటే మీ గుండెల మీదకి గులాబీ రేఖలు ఎలా వచ్చాయి? అయిపోయాను. అరే, గులాబీలు, రోజెస్ ఎలా వచ్చాయి? దాని దగ్గరికి వెళ్ళి వచ్చారు కదా. అవును, వెళ్ళి సబ్బులు అవి ఇచ్చేస్తానని చెప్పే వెళ్ళాను కదా. అంతే అంతే అయితే దాని జడలో గులాబీలు మీ గుండెల మీదకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయి? నా పెదాల ఎర్రధనం, నీ మల్లె పువ్వుల్లోకి పాకి మల్లె పూలు గులాబీ పూలాగా ఎర్రబడిపోయాయి. నంగరాజు కబుర్లు చెప్పకండి. మీరు ఇంటికి వస్తేనే నిద్ర అన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. మనసులో ఎక్కుతే కాళ్ళు పట్టమన్నప్పుడే నాకు అనుమానం వచ్చిందండి. అదే నాకు మండుద్ది. నాకు అంతకన్నా మండుద్ది. దానికన్నీ ఫ్రెష్ ముద్దులో ఫ్రెష్ కౌగులింతలు ఇచ్చేసి మిగిలిన ఆగిస్తారా? అది కాదు రుక్కు. నిరాశ లేకుండా బయటికి పడుకోండి. నమస్కారం అండి ఎస్ఐ గారు. నమస్తే. ఏమిటి? తమ టోపీ పెట్టుకోండి. షట్ అప్. అలాగే దాంతో ఉంది. కొత్తగా వచ్చిన తమ 211 కానిస్టేబుల్ మా ఊళ్ళో ఒక లోపల వేసాడంట. ఆయన్ని బయట ఎట్టేయాలి తమరు. కుదరదు. తమరు టోపీ పెట్టుకోండి, కుదురుద్ది. కుదరదు. కుదరదంటారా? అయితే ఒకసారి చూడండి. కుదురుతుంది. ఏ 211. ఎస్ సార్. తినారా? పొద్దున అరెస్ట్ చేసిన కుర్రాడు పిక్ పాకెట్ గాడు కాదు. అదే నాకు మండుద్ది. వాడు పిక్ పాకెట్ చేయడం నేను కల్లారా చూశాను సార్. చూస్తే చూసావు కానీ వాడిని వదిలేవయ్యా. కుదరదు సార్. 20% ఇస్తాను, వదిలే. కుదరదు సార్. ఎందుకు కుదరదు? ఈ శీర్షకి ఎస్ఐని నేనా నువ్వా? నేనే గనక ఎస్ఐని అయ్యి ఉండుంటే వీడిని కూడా తల్లి లోపలేసేవాడిని. లంచం తీసుకున్నందుకు మిమ్మల్ని సస్పెండ్ చేసుండేవాడిని. షట్ అప్. నిన్ను ఈ ఊరి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మునిరత్నం, నువ్వు 7 గంటలు సినిమా షూటింగ్ బందోబస్తుకి వెళ్ళండి. ఎస్ సార్. మన సర్కిల్ గారికి ఏదో పర్సనల్ పని ఉందట, మీరిద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి. కృష్ణయ్య 211. ఎస్ సార్. నువ్వు మా ఇంటికి వెళ్ళు. మీ ఇంటికా? ఎందుకు సార్? అదేనాయి, సంతకెళ్ళి కూరలు పట్టరావడం, పిల్లల్ని సైకిల్ మీద స్కూల్ దగ్గర దింపేయడం,
మా ఇంట్లో బట్టలు ఉతకాలా సార్? అక్కర్లేదు, ఐరన్ చేస్తే చాలు. అలాగే మీ ఆవిడతో కాపురం కూడా చేయాలా సార్? షట్ అప్! ఈలోగా మీరు ఎస్పీ గారింటికి వెళ్ళి ఆయన బూట్లు పాలిష్ చేసి బొచ్చు కుక్కకి స్నానం చేయించి తోట పని అది చేసినండి సార్. ఐ సే యూ షట్ అప్! అదే నాకు మండుద్ది. నేను చేస్తే తప్పులేంది, మీరు చేస్తే తప్పు వచ్చిందా సార్? గవర్నమెంట్ నాకు ఉద్యోగం ఇచ్చింది మీ ఇంట్లో దొడ్లు ఓడవడానికి, మీ పిల్లల ముడ్లు కడగడానికి కాదు సార్. కృష్ణయ్య, నిన్న ఊరు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.